కథ చెప్పుకుందామా? వ్యాపారి అనుమానం. సోమవరం గ్రామ మునసబ్బు పట్నం వెళ్లి పనులన్నీ పూర్తి చేసుకున్నాక తన గుర్రం మీద గ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఆయన ఒక చెరువు దగ్గర ఆగి గుర్రం నీరు తాగాక గట్టు మీద ఉన్న చెట్టు నీడన కొంతసేపు విశ్రమించి బయలుదేరే సమయానికి వడ్ల వ్యాపారి శెట్టి గుర్రం మీద వస్తూ కనిపించాడు. మునసబ్బు అతి మితభాషి అయితే ఈ శెట్టి వాగుడుకాయ. అతడితో కలిసి ప్రయాణం చేయడం మునసబ్బుకు ఇష్టం లేకపోయినా తమ గ్రామం వాడే అయిన శెట్టిని ఎలా వదుల్చుకోవాలా తెలియలేదు. దారిలో మునసబ్బు ముభావంగా ఉన్నాడు. శెట్టి మాత్రము ఆ రోజు సంతలో తను ఎన్ని వడ్ల బస్తాలు ఏ ధరలకు అమ్మాడో చెప్పసాగాడు. అతడి మాటల జోరు కొంతసేపు భరించాక మునసబ్బుకు అతను నోరు మెదలకుండా చేసేందుకు ఒక ఉపాయం తట్టింది. శెట్టి, నాతో పందెం కాస్తావా? మనసులో రామనామస్మరణం మన ఊరి రామాలయం చేరేదాకా చేస్తూ ఉండాలి. మధ్యలో మాట్లాడకుండా అలా నువ్వు చేయగలిగితే నా గుర్రాన్ని నీకిస్తాను అన్నాడు మునసబ్బు. ఇంతేనా, పందానికి నేను సిద్ధం అని శెట్టి మౌనం వహించాడు. ఈ విధంగా మునసబ్బు, శెట్టి తమ గుర్రాల మీద మౌనంగా తన గ్రామ పొరిమేరలకు వచ్చారు. ఇంతలో మౌనంగా ఉన్న శెట్టికి హఠాత్తుగా ఒక అనుమానం వచ్చింది. అతడు మునసబ్బును, ఒక్క గుర్రమేనా లేక దాని మీద ఉన్న జీను కూడా ఇస్తారా అని అడిగాడు. కదా, రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.